हाय फ्रेंड्स, वेलकम टू रूपास किचन। ई रोजु मन वीडियो लो इंट्लोने पुल्का एला रेडी चेसुकोवालो चूडबोतुन्नाम। चपाती पिंडिनी कलिपी हाफ एन अवर मूत पेट्टी पक्कन पेट्टुकोवाली। हाफ एन अवर तर्वात इला चिन्न चिन्न उंडलुगा चेसुकोवाली। ఒక్కొక్క ఉండను తీసుకొని వీడియోలో చూపిస్తున్న ప్రకారముగా చపాతీని ఒత్తుకోవాలి। ఎంత పల్చగా మనం చపాతీని చేసుకుంటే అంతగా మంచి పుల్కాలు మనకి రెడీ అవుతాయి। మీకు ఇష్టమైన సైజ్ లో మీరు చపాతీని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇలా ఒక పాన్ పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఈ విధంగా ఒకసారి రెండు వైపులా తిప్పుకోవాలి। ఈ విధంగా రెండు వైపులా లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్న పట్టకరతో స్టవ్ మీద వీడియోలో చూపిస్తున్న ప్రకారం జాగ్రత్తగా కాల్చుకోవాలి। ఇలా టు సైడ్స్ కూడా వితౌట్ ఆయిల్ మనం పుల్కాని కాల్చుకోవాలి। రెండు వైపులా కూడా ఈ విధంగానే కాల్చుకోవాలి। ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పుల్కాని హాట్ బాక్స్ లోకి తీసుకొని మూత పెట్టుకోవడమే। ఇప్పుడు నార్మల్ గా ఆయిల్ వేసుకొని చపాతీని చేసుకుందాం। హై ఫ్లేమ్ లో పాన్ లో చపాతీ వేసుకొని టూ సైడ్స్ కూడా ఒకసారి కాల్చుకోవాలి। అలా రెండు వైపులా తిప్పుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ని ఒక సైడ్ యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న ఆయిల్ ని చక్కగా స్ప్రెడ్ చేసుకొని మరో వైపుకి టర్న్ చేసుకోవాలి। హై ఫ్లేమ్ లో మొదట రెండు వైపులా తిప్పుకొని తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసి అది స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలి। ఇలా పర్ఫెక్ట్ గా కాలిన తర్వాత హాట్ బాక్స్ లోకి తీసుకోవడమే। మనం స్టవ్ మీద పుల్కా చేసుకోలేమో అనుకున్నప్పుడు ఈ విధంగా హై ఫ్లేమ్ లో పాన్ ఉంచుకొని చపాతీ వేసుకొని టూ సైడ్స్ కూడా ఆయిల్ లేకుండానే కాల్చుకోవాలి। ఆయిల్ కావాలి అనుకున్నప్పుడు రెండో వైపుకు తిప్పిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకొని చపాతీకి రెండో వైపునకు తిప్పుకోవాలి। ఈ విధంగా తిప్పుకుంటూ టూ సైడ్స్ కూడా చక్కగా కాల్చుకోవాలి। ఆయిల్ లేకుండా కూడా ఇలా కాల్చుకోవచ్చు। ఆయిల్ కావాలి అనుకున్న వాళ్ళు ఆయిల్ యాడ్ చేసి చపాతీని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ విధంగా మనం ఇంట్లోనే క్విక్ గా చపాతీ అండ్ పుల్కా రెడీ చేసుకోవచ్చు। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థాంక్స్ ఫర్ వాచింగ్।